49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. విలువిద్యలో ఆమె అర్జునుడితో సమానం. ఓ కన్ను మూసి విల్లును సంధిస్తే కర్ణుని బాణంలా దూసుకువెళ్లి లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. అంతటి ప్రతిభాశాలి ఆమె. అలాంటి విద్యను నేర్వటానికి భారతంలో ఏకలవ్యుడు ఎన్ని కష్టాలు పడ్డాడో అలాంటి కష్టాలన్నింటినీ చవిచూసిందామె. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా బెదరక అదో తపోదీక్షల నిరంతర సాధన చేసింది. వీటన్నిటినీ చేతబట్టి బరిలోకి దిగితే పతకాలెన్నిటినో పండించగల స్థాయికి ఎదిగింది. జాతీయ ఆర్చర్గా ఎనలేని గుర్తింపు పొందింది. కానీ విధి ఆమెను చిన్నచూపు చూసింది. ఆ ప్రతిభామూర్తి ఉత్సాహాన్ని నీరుగార్చింది. వెంటి నుంచి కంటి నుంచి కన్నీటిని జాలువార్చింది. ఆవేదనలు రగిలి అగ్ని పర్వతాలయ్యాయి. కానీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక నిస్సహాయంగా మారిపోయింది. ఇదో హృదయ విదార గాథ. ధనుర్విద్యలో దీప్తి కుమారిది అందవేసిన చెయ్యి. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన దీప్తి చిన్నతనం నుండి విలువిద్య అంటే ఎక్కువ మక్కువ చూపేది. బాల్యం నుంచి కూడా బాణాలు వేయటం, గురి చూసి కొట్టడం వంటి పనులు చేసేది. అయితే ఎప్పుడూ గురి తప్పేది కాదు. ఆమె ప్రావీణ్యాన్ని అందరూ మెచ్చుకునేవారు. ఆమె ఆసక్తిని గుర్తించి తండ్రి బజరంగ ప్రజాపతి అప్పులు చేసి మరీ ఆమెను అదే ఆర్చర్గా మార్చారు. ఆర్థికంగా ఎలాంటి ఉన్నతి లేని కుటుంబం వారిది. తల్లిదండ్రులను ఒప్పించి సరాయికేలా శిక్షణా కేంద్రంలో చేర్పించారు. కూలీనాలి చేసి మరీ దీప్తి శిక్షణ కోసం డబ్బులు పంపించేవాడు. తాను ఎదిగి మంచి ఆర్చర్గా పేరు తెచ్చుకుంటే అన్ని కష్టాలు తీరిపోతాయని తల్లిదండ్రులు భావించారు. అందుకే తాము తిన్నా తినకపోయినా దీప్తి కోసం ఎంతో శ్రమించారు. కష్టపడి శిక్షణను పూర్తి చేసుకుంది. పోటీలకు అన్ని రకాలుగా సన్నద్ధమైంది. జిల్లా స్థాయితో మొదలుపెట్టి జాతీయ స్థాయి వరకు ఎన్నో పథకాలు సాధించింది. అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి దీపిక ప్రోత్సాహంతో ఎన్నో మెట్లెక్కింది. ఇక లక్ష్యం కొద్ది దూరంలోనే ఉంది అనగా ఓ చేదు అనుభవం ఆమె తలరాతను పూర్తిగా మార్చేసింది. 2013లో జరిగిన ప్రపంచ కప్ పోటీల సందర్భంగా తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఆమె ఇంకా కోలుకోలేకపోయింది. ఆ పోటీల కోసం పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన శిబిరానికి వెళ్ళలేకపోయింది. కారణం, దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే ఆమె విల్లును గుర్తు తెలియని వ్యక్తులు విరిచేశారు. అలా ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. తీవ్రమైన నిరాశ, నిస్పృహలు ఆమెను ఆవరించాయి. ఎవరు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారో కూడా ఆమెకు అర్థం కాలేదు. కానీ విల్లు కొనుగోలు చేయటానికి శిక్షణ కోసం ఆ తండ్రి చేసిన అప్పు తడిసి మోపెడైంది. అది తీర్చడానికి వేరే దారిలేక రాంచీలోని అరగోడ చౌక్లో ఓ టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తోంది. కూతురు ఎదిగితే స్థితి మారుతుందని కలలు కన్న తండ్రి వ్యవసాయ కూలీగానే మిగిలిపోయాడు. అక్క అండతో చదువులో రాణిస్తాడు అనుకున్న దీప్తి తమ్ముడు ఆటో డ్రైవర్గా మారిపోయాడు. ఓ ఘటన ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారి ఆశల సౌధాన్ని కుప్పకూల్చింది. కానీ ఆమెను ఎవ్వరూ ఆదరించలేదు, అక్కున చేర్చుకోలేదు. ఆమె ప్రతిభను తిరిగి ప్రోత్సహించిన వారు లేరు. అసలు రాంచి అంటేనే ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులకు పుట్టిల్లు లాంటిది. అలాంటి చోట ఓ జాతీయ క్రీడాకారునికి ఇంత అన్యాయం జరిగితే ప్రశ్నించే వారే లేకుండా పోయారు అన్న బాధ దీప్తిని వెంటాడుతోంది. ఆమె ఆర్థిక ఇబ్బందులను కూడా ఏ క్రీడా సంస్థ పట్టించుకోలేదు. ఎవ్వరూ పలకరించిన వారు కూడా లేరు. విల్లు విరిగి కలలు చెదిరిన బాధ కంటే ఎవరూ పట్టించుకోకపోవటమే మరీ దారుణం.